లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ కరం సుమన్ టీవీకి స్వాగతం నవంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి మన కొన్ని విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి గురువు గురుగారు ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్తతే అందరికీ నమస్కారం ఈరోజు మనం అంటే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఎప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక క్లాసులో ఉన్నారు అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు అలాగే గురు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు రాహుతో కలయిక విడిపోయిందండి కాబట్టి గురుచండాలయం కూడా వెళ్ళిపోయింది కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి మీనరాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడనార్థం పాటు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు రాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు కన్యా రాశిలో కేతు ఏనార్థం పాటు ఉంటారు అలాగే శుక్కుడు వచ్చి మనకి అదే కన్యా రాశిలో ఉన్నారు నీచ స్థానంలో ఉన్నారు గురువుగారు మకర రాశికి రాశి అధిపతి ఎవరు వీరికి మిగతా నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎలాంటి యోగాన్ని ఇస్తున్నాయి తప్పకుండా మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాలు వచ్చేసి మనకి మకర రాశిలో ఉంటాయి సో ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానం అంటే కుంభరాశిలో శని ఉన్నాడు ప్రస్తుతం వీరికి ఏలినాడు శని నడుస్తుంది లాస్ట్ ఫేజ్ అండి సో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అనుకోండి సిక్స్ ఇయర్స్ అనుకోండి ఇంకొక ఏం అర్థం ఉంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తోటి వీరికి ఏళ్ళనసేన వెళ్ళిపోతుంది గురువు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నాడు కొంచెం మిశ్రమంగానే ఉన్నాడు రాహు కేతులు మటుకు మంచి పొజిషన్లో వచ్చాయండి ప్రస్తుతం ఎందుకంటే మొన్న దాకా రాహుకేతులు కూడా బాగాలేరు సో ఇప్పుడు రాహు వచ్చేసి మనకి తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు కేతు వచ్చేసి భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి వీరికి ఈ రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా రెండు గ్రహాలైన గురువు అంత బాలేడు మిశ్రమంగా ఉంది శని అస్సలు బాలేడు అని చెప్పాలి ఒకటి ముఖ్యంగా ఏళ్ళనసేనలో ఎలా చూడాలంటే ఫస్ట్ అండి ఫస్ట్ అంటే ఏడున్నర సంవత్సరాలు మనకి మనకన్నా ముందు రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది మన రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది మన నెక్స్ట్ రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఫస్ట్ రెండున్నర సంవత్సరాల్లో హెల్ప్ చేస్తే మిగతా ఐదేళ్ళు రెండున్నర రెండున్నర చేయడు ఫస్ట్ చేయకుండా మధ్యలో చేస్తే కనుక ఆ ముందు లాస్ట్లో చేయడు ఈ ఐదేళ్ళు చేయకపోతే కనుక ఈ లాస్ట్ రెండున్నర ఏళ్ళు హెల్ప్ చేస్తారు మనం సో అలాగే మనం చూసుకోవాలి కాబట్టి వీరికి మిశ్రమంగా ఉందా ఉందనే చెప్పుకోవాలి కానీ ఇక లాస్ట్ ఫేజ్ వచ్చింది కాబట్టి ఏళ్ళ నడిచే ఖచ్చితంగా ఇప్పుడు సహాయం చేస్తాడు ఇప్పుడు కనీసం గురుబలం కూడా లేదు కాబట్టి వీరికి ఆ సహాయం చేసినా కూడా అంత గొప్పగా ఉండట్లేపంది ఎందుకంటే గురుబలం అది అదొక ఉద్యోగంలో ప్రమోషన్ రావడం అనుకోండి విద్యార్థులకైతే బెస్ట్ సీటు ర్యాంక్ రావడం కానివ్వండి వ్యాపారస్తులైతే పెద్ద లాభం రావడం అలాంటివి జరుగుతాయి అవన్నీ జరగాలంటే గురుబలం ఉండాలి గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి అంత గురుబలం లేదు కాబట్టి మిశ్రమ ఫలితాలు సగం సగం ఫలితాలే వస్తున్నాయి అవి ఫుల్గా రావాలంటే నెక్స్ట్ డేట్ అది ఏప్రిల్ వస్తేనే అది పంచమ స్థానంలో గురువు వస్తారు కాబట్టి అప్పటి నుంచి అత్యుత్తమంగా ఉంటుందని చెప్పాలి కాబట్టి ప్రస్తుతం మిశ్రమంగా ఉందని అంటే ఏడున్నర సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాల్లో మన రాశిలో ఉండేటప్పుడు మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు మనకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన రాశిలో అంటే మన ఇంట్లో ఉన్నట్టే అనమాట సో మన రాశిలో ఎప్పుడైతే ఉంటే అప్పుడు మటుకు స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన చిక్కులు చికాకులు ఉద్యోగంలో ఇబ్బందులు భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు గృహిణులు లేకపోతే ఈ మకర రాశి వారికి అనారోగ్యం చేయడం డబ్బు ఖర్చు విపరీతంగా ఉండడం ప్లస్ ఇంకోటి అంటే చాలామంది ఈ ఏళ్ళ శ్రీ వస్తుంది అర్ధాష్టమ శ్రేణి వస్తుంది అష్టమ శ్రేణి వస్తుంది అని దాంతో బాధపడుతూ ఉంటారు బాధ ఏం లేదండి యాక్చువల్ అంటే బాగా నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన వాళ్ళు కాదని మనకు తెలుస్తుంది అన్నమాట అవన్నీ తెలిసేది ఏళ్ళనాటి శైలిలో అందుకు బాధ ఎక్కువగా పడతాం క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు మిత్రుడు శత్రుడు అవడం సో మనకు బాగా కాల్సిన వాడు మనతో మాట్లాడకపోవడం ఏదో అలగడం లేకుండా మన మీద భా అభరణం వేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట సో మనం చాలా బాధపడతాం ఇదేంటి ఇన్నేళ్ళు ఇలా అవన్నీ ఏళ్ళనాటి శైలిలో చూపిస్తాయి అంటే ట్రూ కలర్స్ అనేది అనమాట ఆ సమయం కొంచెం బాధపడతాం కానీ మంచిదే అంటే ఎందుకంటే ఎంత ఎర్లీగా అవతల వాళ్ళ గురించి మనకు తెలిస్తే అంత మనం జాగ్రత్తగా ఉంటాం కొత్త వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉంటాం అని తెలుసుకోవాలి ఏళ్ళనసెన్ అనేది ఒక గుణపాఠం అండి ఇంకోటి ఏళ్ళనరసన అనేది మనకి ఆధ్యాత్మిక చింతన పెస్తుంది దైవానికి దగ్గరగా అవ్వగలుగుతాం పూజా పునస్కారాలు పెరుగుతాయి ఎవరైతే ఈ జ్యోతిషం వృత్తి ఈ వాస్తు ఈ వేటిలో ఉన్నారో వారికి ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట ఆ సమయంలోనే ఎక్కువగా నేర్చుకోగలరు ఇలా దైవ చింతన కానీ ఆధ్యాత్మిక చింతన కానీ ఇలా ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా విషయాలు దేవుడివి కానీ కానీ అవి ఇది సరైన సమయం అండి కాబట్టి అది మనకి మేలే చేస్తుంది కానీ ఇదేంటంటే చాలా మంది లగ్జరీ ఫీ వీధిలో వాటిల్లో పడిన వాళ్ళు వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు కానీ మామూలు వాళ్ళకి మటుకు ఇది బెస్ట్ ఏళ్ళనాటి శైలిలో అన్ని కూడా మనకి తెలియజేయాలి తెలియజేస్తారన్నమాట ఏది ఎలా ఉంటుంది ఎలా ఉండాలి మనం అనేది అది మంచిదే అని అనిపిస్తుంది వీరికి మరి స్థాన చలనం అనేది ఉంటుంది స్థాన చలనం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఏళ్ళనాటి ఉంది కాబట్టి ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊళ్ళో జాబ్ ఎత్తుకోవడం కానీ అయితే ఫారెన్ వెళ్ళడం కానీ ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఏళ్ళనాటి సెల్లో గట్టిగా ట్రై చేస్తే బెస్ట్ అండి ఎందుకంటే ఖచ్చితంగా ఏళ్ళనాటి సెల్ ఉంది కాబట్టి స్థానచలం ఉంది కాబట్టి మనం గట్టిగా ప్రయత్నిస్తే వెళ్ళేదే ఈ ఊరు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ వెళ్లేదే ఫారెన్కి వెళ్ళడానికి అది ఉపకరిస్తున్నమాట సో వాళ్ళు దానికి ట్రై చేయడం బెస్ట్ ఏలనాటి శనిలో ఉండేటప్పుడు గృహయోగం కానీ లేదంటే వివాహ యోగం కానీ ఉంటుందా వివాహ యోగం ఉండదండి వివాహ యోగం అమ్మాయిలకి అయితే ఉంటుంది ఎందుకంటే అదేంటంటే అబ్బాయిలకి ఉండదు అమ్మాయిలు కానీ అంటే సాధారణంగా అమ్మాయిలకి స్థానచలం అవుతుందండి తల్లిగారింటి నుంచి అత్తగారింటికి అబ్బాయికి అయితే రాదు కదా అత్తగారింటికి రారు కదా ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంటి అల్లు అడిగింది ఉండమని అది చాలా రేరు కానీ అమ్మాయిల మటు స్థాన చలనం సాధారణంగా వివాహంతో అవుతుంది కాబట్టి ఏనాడుసారి నడుస్తున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు గట్టిగా ప్రయత్నిస్తే వారికి వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహం గురించి అడిగారు గృహం కూడా సాధారణంగా ఉండదు కానీ గృహస్థానం వచ్చేసి చతుర్థ స్థానం కాబట్టి మన రాశి నుంచి చతుర్థ స్థానంలో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో సంవత్సర కాలపాటు అక్కడ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా గృహం వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి మకర రాశి వారికి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇల్లు కొంటారు లేదా కడతారు లేదా స్థలం లేని వాళ్ళు స్థలం కొంటారు ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు పైన ఫ్లోర్ వేయచ్చు కాబట్టి ఇల్లు మాట ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే నెక్స్ట్ అడేది ఏప్రిల్ లోపల మరింత పెరిగైన ఫలితాలను పొందేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలంటే మకర రాశి వారికి ఏల్ నట్స్ ఇంపాక్టే ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే ఆ ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం అలాగే ఇంకా ఉధృతంగా మాట ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు మకర రాశి వారి రాశి ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం